74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర వేడుకలు ప్రకాశం జిల్లా పామూరు పట్టణం వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 24 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన 5,40,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి గురవయ్య, యాదాల వెంకట సాయి, కిరణ్, చప్పిడి సుబ్బయ్య చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాట యోధుల స్ఫూర్తి మరువలేనిదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రమని కీర్తించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి గురవయ్య, చప్పిడి సుబ్బయ్య, యాదాల వెంకట సాయి, కిరణ్, మాజీ సర్పంచ్ డివి మనోహర్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ విన్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జారి సభ శుభాశిష మహారే తవ జన గణ మంగళ జయ హే జయ హే జయ హే జయ హే జయ హే బోలో భారత పతాక కే జయ బోలో భారత పతాక కే జయ జయ హే జయ ఈ రోజు మన భారత ప్రభుత్వము ఏర్పడి 74వ స్వాతంత్ర దినోత్సవం మనము జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఎందరో మహానుభావులు చాలా చాలా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి బ్రిటిష్ వారి నుండి మన దేశాన్ని కాపాడి మనం స్వతంత్రులుగా స్వతంత్ర ప్రతిపత్తిగా జీవించటకు అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులైనటువంటి మహాత్మా గాంధీ అందరినీ స్మరించుకుంటూ మరి ఈ వేడుకలను ఇలాగనే కొనసాగించాలని కోరుకుంటూ జై హింద్ జై హింద్.